ఎవరికైనా వినికిడి లోపం హియరింగ్ లాస్ ఉన్నట్లయితే ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ఇమిడియట్ గా డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది ఇది బయట చెవి కారణాల నుంచైనా రావచ్చు మధ్య చెవిలో ఉన్న ప్రాబ్లం నుంచైనా రావచ్చు లోపల చెవిలో ఉన్న ప్రాబ్లం నుంచైనా రావచ్చు కామన్ గా మనకు బయట చెవిలో గుబిలి అక్యుములేట్ అయినప్పుడు సౌండ్ వేవ్స్ లోపలికి పోకుండా చేసి మనకి వినికిడి లోపం వచ్చేటట్టు చేస్తది మనం గుబిలిని తీసేసినట్లయితే వినికిడి నార్మల్ గా ఉంటది మధ్య చెవి ప్రాబ్లం లో పిల్లల్లో అయితే సాధారణంగా ఆటిటిస్ మీడియా విత్తి ఎఫ్యూజన్ అలానే మిడిల్ ఏజ్ వాళ్ళకి అయినట్లయితే ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ ఉంటదన్నమాట ఈ రెండింటిని కూడా మనం సింపుల్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకొని మందులు వాడుకున్నట్లయితే వినికిడి నార్మల్ గా వస్తుంది మెయిన్ ఛాలెంజ్ లోపల చెవిలో ఉన్న హియరింగ్ లాస్ నుంచి దీన్ని న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం అన్నమాట ఇది గనక సడన్ గా వచ్చినట్లయితే మనం ఇమిడియట్ గా విత్ ఇన్ డేస్ లో డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడినట్లయితే మనకి వినికిడి పూర్తిగా నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే మోడరేట్ మోడరేట్ సివియర్ హియరింగ్ లాస్ ఉంటుందో వాళ్ళకి యూజువల్ గా మనం హియరింగ్ ఎయిడ్స్ పెట్టి హియరింగ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు ఓన్లీ ప్రొఫౌండ్ టు సివియర్ హియరింగ్ లాస్ ఉన్న పేషెంట్ లో ఒక్కోసారి హియరింగ్ ఎయిడ్ పనిచేయనట్లయితే కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వాళ్ళ వినికిడిని నార్మల్ గా చేయొచ్చు సో వినికిడి లోపము ఎక్కడున్నా కూడా మనం దాన్ని చిన్న సర్జరీ ద్వారా కానీ మందుల ద్వారా కానీ అవసరమైతే ఫైనల్ గా కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా కానీ మనం వినికిడిని నార్మల్ గా తీసుకురావచ్చు మీకు ఎవరికైనా వినికిడి లోపం ప్రాబ్లం ఉన్నట్లయితే హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి అక్కడ మీకు ఈఎన్టీ డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేసి అవసరమైన ఆడియోలాజికల్ టెస్ట్లు సిటీ స్కాన్ చేసుకొని అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీకు వినికిడి పూర్తిగా నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్.